ఇప్పుడు కూడా ఏం తీర్పిస్తామని చెప్పలేదు, అప్పుడు విచారణకి తేదీలు ఖరారు చేస్తామని. డిసెంబర్లో అప్పుడు ఖరారు చేయడం అంటే ఈలోపు అందరికీ నోటీసులు ఇచ్చి, ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇచ్చారు, రెండుసార్లు నోటీసులు ఇచ్చారు, మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్టా అన్నట్టు మళ్ళీ ఇప్పుడు కొత్త బెంచ్ వచ్చింది కాబట్టి మళ్ళీ నోటీసులు అందరికి, అందులో ఉన్న అన్ని పార్టీలకి మళ్ళీ ఈ నోటీసులన్నీ తీసుకుని వీటన్నిటిని చూసుకుని డిసెంబర్లో విచారణ తేదీలు ఖరారు చేస్తారు. అంటే అది జనవరిలోనో ఫిబ్రవరిలోనో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే రేపటి ఎలక్షన్కి ఒక ఎజెండా సుప్రీంకోర్టు నిర్దేశించింది ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఈ కోర్టు తీర్పుల ద్వారా రాజధాని తేలదు, జనం తీర్పు ద్వారానే రాజధాని తేలుతుంది. ప్రజాకోర్టులో తేల్చుకోవాలి, ప్రజాకోర్టులోనే తేల్చుకునే పని చేసి పెట్టింది. ఎందుకంటే ఇప్పటిదాకా రాజధాని ఒకటి ఉండాలా, మూడు ఉండాలా, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా, కోర్టుకు అధికారం ఉందా, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉందా, వీటి చుట్టూతోనే జరిగింది. దీంట్లో నీతి తప్పు అంటే అందరు అనుకున్నారు. ఇప్పుడు 2014లో అమరావతి అనే పేరు మీద అయితే రాలేదు తెలుగుదేశం పార్టీ, మంచి రాజధానిని నిర్మిస్తాం హైదరాబాద్ తరహాలో వచ్చింది. ఆ ఆశని నిరాశ చేసింది కాబట్టి అది పోయింది. అదే సందర్భంలో వీళ్ళైతే కనుక రాజధాని అన్న ఎజెండా పెట్టలేదు, అమరావతి కొనసాగుతుందన్న క్యాజువల్ స్టేట్మెంట్ తప్పించి రాజధాని ఇట్లాగా ఆకాశ ఆర్మీలతో కూడిన అద్భుత రాజధాని నిర్మిస్తామని అయితే చెప్పలేదు చెప్పలేదు వైసీపీ. మామూలుగా వీళ్ళు నవరత్నాలు అన్న కాన్సెప్ట్తో వచ్చారు, వచ్చాక దీనికి చెక్ పెట్టారు. ఇప్పుడు దీని ఎజెండా బేసిస్ మీద రేపటి ఎలక్షన్స్లో ఇద్దరు కూడా అమరావతి కావాలన్న పార్టీలన్నీ ఒకవైపు ఉంటుంది, లేదు మూడు రాజధానులు అనేది ఒకే ఒక్క పార్టీ వైసీపీ. అంటే వీళ్ళు పెట్టలేదు కానీ 2019లో అమరావతి రాజధాని అద్భుతమైన రాజధాని అని టీడీపీ అయితే పెట్టింది కదా, ఆ ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్ళింది కదా, టీడీపీ వెళ్ళింది కదా, అదే కదా, అది అయిపోయింది కదా. అందుకే రాజధాని అంశం వర్కౌట్ అవ్వట్లేదా రాజకీయ పార్టీలకి? అంటే అది రేపటి ఎలక్షన్లో తేలుతుంది. ఇప్పుడు క్రిందసారి ఏంటంటే ఆల్రెడీ కడతాము, కట్టడం ప్రారంభించేసాం ఆన్ ద వే అని చెప్పేసింది. అదే నచ్చలేదు రాయలసీమ శ్రీ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి, ఎందుకంటే మొత్తం తీసుకెళ్ళి ఒకే చోట కేంద్రీకృతం అనేది. అది 2014 ఎన్నికలప్పుడే ఆ ముక్క చెప్పు.